హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు వచ్చేసి మనం సొరకాయతో గారెలు వేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉంటాయి ఇవి చాలా హెల్దీ ఫుడ్ అండి ఎలా తయారు చేయాలో వీడియో చూసేయండి నేనైతే ఒక పెద్ద సొరకాయలో హాఫ్ ముక్క సొరకాయ తీసుకున్నాను పీస్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక క్యారెట్ తురుముకున్నాను పచ్చిమిర్చి ఒక ఆరు తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు సాల్ట్ టేస్ట్కి సరిపడినంత జీలకర్ర వచ్చేసి నేను టూ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నానండి ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను బియ్యం పిండి అండి ఒక కప్లో బియ్యం పిండి తీసుకున్నాను అందులో ఒక త్రీ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసుకున్నాను సొరకాయ ముక్కల్ని మిక్సీ పట్టేసుకుందామండి చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ పట్టేసుకుందాం ప్లెయిన్గానేనండి ఏం వేయకుండా మిక్సీ పట్టుకుందాం ఒకవేళ ఇలా మిక్సీ పట్టడం ఇష్టం లేకపోతే తురుముకోండి ఇలా పేస్ట్ చేసేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకుందాం సొరకాయ ముక్కలతో టేస్ట్ చాలా బాగుంటుందండి గారెలు ఒకసారి ట్రై చేయండి ఒక క్యారెట్ క్యారెట్ని నేను తురుముకున్నానండి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను కారం ఇంకేమీ వేయట్లేదండి పచ్చిమిర్చి కారం జీలకర్రదే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో టేస్ట్ వచ్చేసి వీట్ టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకనే పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగా వేసుకోండి జీలకర్ర కూడా పెద్ద స్పూన్తో నేను టూ స్పూన్స్ తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ జీలకర్ర ఆనియన్స్ వేసేసుకున్నాను సాల్ట్ టేస్ట్కి సరిపడినంతటా సాల్ట్ వేసుకోండి ఈ పిండ్లో నేను ఒక త్రీ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసుకున్నానండి మర్చిపోవద్దు చాలా టేస్టీగా ఉంటాయండి బ్రేక్ఫాస్ట్కి చాలా వేగంగా తయారైపోయే బ్రేక్ఫాస్ట్ అండి టేస్ట్కి టేస్టు అదేవిధంగా చాలా మంచిది బాడీకి ఇలా చేత్తో ఒక చిన్న ముద్దలా తీసుకొని అలా వేసుకోవాలండి మన స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుందాం ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం అందులో ఆయిల్ హీట్ అవుతుందో లేదో మనం చూసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యి పెట్టి చెయ్యికి వేడి తగిలినట్టుందో లేదో చూసుకోవాలి లేదంటే అందులో మనం కలిపి పెట్టుకున్న ముద్దని కొంచంగా వేసి చూడాలి అది వేగుతున్నట్లయితే అది వేగిన తర్వాత పక్కకు తీసేసి మనం వెయ్యాల్సిన వేయాల్సిన గాలిని వేసేసుకుందాం ఇలా పైకి తేలుతుందంటే ఆయిల్ హీట్ ఎక్కుతున్నట్టేనండి అది వేగిపోయిన తర్వాత పక్కకు తీసేయండి ఈ రెసిపీ వచ్చి మా అమ్మగారు నాకు చెప్పారండి చాలా బాగా చేస్తారు ఆవిడ నాకు టేస్ట్ నచ్చింది చాలా రోజుల తర్వాత పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలో అర్థం కావట్లేదమ్మా అంటే మా అమ్మగారు చెప్పారు గుర్తు చేశారు అవును అప్పుడు మేము తిన్నాం కదా చాలా బాగున్నాయని నేను ఈ గారెలని మళ్ళీ వేశాను మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి చాలా మంచిది హెల్త్కి ఈ అనేది ఇలా ఒక్కొక్కటి వేసుకోండి ఒక పై ఒక వైపు ఏగిన తర్వాతే ఇంకో వైపుకి టన్ చేయండి క్రిస్పీగా తినేటప్పుడు గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి చుట్టాలు ఎవరు వచ్చినా అప్పటికప్పుడు ఈ గారెలు వేసి పెట్టండి చాలా బాగున్నాయి అంటారు చాలా టేస్టీగా ఉంటాయి మినప కన్నా టేస్ట్ ఉంటాయండి నమ్మితే అబద్ధం ఒకసారి టేస్ట్ చూసేయండి మీరు కూడా చేసి ఇలా వేగుతున్నప్పుడు టర్న్ చేసేయండి సొరకాయలో విటమిన్లు బి సి సిలుతో పాటు మినరల్స్ అధికంగా ఉంటాయి ఇవి మనల్ని అనారోగ్యాల నుండి రక్షిస్తాయి శరీరానికి పోషకాలని అందిస్తాయి తప్పనిసరిగా పిల్లలకి ఈ సొరకాయతో అనేక రకాలైన వంటకాలను చేసి పెట్టండి పిల్లలకి విటమిన్ లోపం ఉన్న పిల్లలు బాగా ఆరోగ్యంగా తయారవుతారు చాలా చాలా మంచిదండి పిల్లవాళ్ళకనే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీ అండి ఇది తప్పనిసరిగా ట్రై చేసి కంపల్సరీ వీక్లో టూ త్రీ టైమ్స్ అయినా పెట్టండి ఓకేనా ఇదే విధంగా మళ్ళీ గారెలను వేసేసుకొని వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాం ఇలా సేమ్ ప్రాసెస్లో అదే విధంగా గారెలు వేసేసుకోండి వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుందాం ఇంతే కదండి సింపుల్ ప్రాసెస్లో గారలని చూసేసారు కదా నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోమాకండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్